हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु పార్వతీపురం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే నేను చెప్పే సర్వే మీకు అర్థమవుతుంది। ఎందుకు అంటే ఇందులో రెండు రకాల విశ్లేషణలు ఉంటాయి, వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది। సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019లో అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో చూద్దాము। సో ఈ నియోజకవర్గంలో మొత్తం 182,866 ఓట్లు అయితే ఉన్నాయి। సో దాంట్లో జోగారావు గారిని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి 24,199,000 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి టీడీపీ పార్టీ మీద, అంటే చిరంజీవులు గారు అందులో అక్కడ పోటీ చేశారు టీడీపీ పార్టీ తరఫున, ఆయన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। అంతేకాదు ఇక్కడ శంకర్రావు గారిని జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు, ఆయనకు కూడా ఓట్లు బాగానే వచ్చాయి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే। ఇది 2019కి సంబంధించిన విశ్లేషణ అన్నమాట। నేను ఇక్కడ 2019కి సంబంధించిన విశ్లేషణ కూడా ఎందుకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అంటే, అప్కమింగ్ డేస్ లో ఈ ఓటింగ్ లో అటు ఇటు ఎట్లా మారుతాయని చెప్పడం కోసం అన్నమాట। సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా మనం 2024 సర్వే రిపోర్ట్ లోకి అయితే వెళ్ళిపోదాము। సో అలా సర్వే రిపోర్ట్ లోకి వెళ్లే ముందు నేను నా వ్యూవర్స్ కి ఎవరికైనా జాబ్ అవసరం ఉంటే గనక ఒక చిన్న ఆఫర్ అయితే ఇస్తున్నాను। ఆ ఆఫర్ నెక్స్ట్ 36 సెకండ్స్ ఒక వీడియో ఉంటుంది, అది చూసి మీరు అవ్వండి। ఒకవేళ వద్దు అనుకుంటే గనక ఆ వీడియోని అయితే స్కిప్ చేయండి। హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్। సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది। కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది। మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే। సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను, ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి। సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం 2024లో। ఇది నా మొదటి విశ్లేషణ, ఎందుకు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా కనుక పోటీ చేస్తే పార్వతీపురాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు, అంటే క్లియర్ కట్ గా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి సొంతం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు। సో మనం ఆన్లైన్ లో చాలా వీడియోలు అయితే చూడొచ్చు, అసలు పార్వతీపురంలో ఏం జరుగుతుంది, అక్కడ పబ్లిక్ టాక్ ఎలా ఉంది, ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేను విశ్లేషణ అయితే చేశాను। సో నాకు అక్కడ ఉన్న సమాచారం ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ పట్టు పార్వతీపురంలో నిలబడ్డ ఎమ్మెల్యే జోగారావు గారు 40,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని, అంటే ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు చేర్పు అయితే ఏం కనిపించట్లేదు। కానీ టీడీపీ ఈ పట్టు ఇక్కడ బలం అన్నది బాగా తగ్గుతుంది, 40,000 కన్నా ఇంకా తగ్గే అవకాశమే ఉంది, కానీ అది జనసేనకి వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ గా ఉన్నట్టు అయితే బాగా కనిపిస్తుంది। ఇక్కడ మీరు ఓటింగ్ శాతం కూడా చూడొచ్చు అటు ఇటుగా ఉంది, బట్ టీడీపీ మాత్రం అంత యాక్టివ్ గా లేదు అని అయితే చెప్పుకోవాలి పార్వతీపురంలో। బట్ ఈసారి ఇండివిజువల్ గా గనక పోటీ చేస్తే పార్వతీపురాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు। ఇక మన రెండో విశ్లేషణకు వెళ్దాము। రెండో విశ్లేషణ ఏంటి అంటే, టీడీపీ జనసేన పార్టీ కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అంటే, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ తరబడ్డ నిలబడ్డ అభ్యర్థే గెలుపొందుతారు అనడంలో ఎలాంటి రాంగ్ థింగ్ అయితే ఏం లేదు। సో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఇక్కడ కూడా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్ని పార్టీలు కలిసినా గానీ। ఎందుచేతన అంటే, జనసేన టీడీపీలో గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే జనసేన చాలా యాక్టివ్ గా ఉంది పార్వతీపురంలో, టీడీపీ అయితే ఫుల్ ఇన్యాక్టివ్ ఉంది। ఒకవేళ టీడీపీ జనసేన కలిసి ఒకవేళ జనసేన అభ్యర్థికి గనక ఇక్కడ టికెట్ ఇస్తే 50,000 నుంచి 60,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది, అలా కాదు టీడీపీ అభ్యర్థికి ఇస్తే గనక 50,000 కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది। ఎట్ల ఏమైనా గానీ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే ఇక్కడ జెండా పాతే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది।
ఇది నా యొక్క ఎనాలిసిస్. దీనితో పాటు నేను మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోలు అయితే నేను చేస్తున్నాను. ఇప్పటిదాకా 11 వీడియోలు అయితే చేశాను. సో ఇలాగ మొత్తం 175 నియోజకవర్గాలను అయితే నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.